ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ గా తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన ఇంట్లోనే ఈజీగా ఫాస్ట్గా డ్రెస్సెస్ని షర్ట్స్ని ఐరన్ చేసుకోవడానికి ఏ స్టీమ్ ఐరన్ బాగుంటుందనే చూద్దాం. మార్కెట్లో చాలా రకాల స్టీమ్ ఐరన్స్ ఉన్నాయి, బట్ ఏ స్టీమ్ ఐరన్ తీసుకోవాలనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. మీరేం వరీ అవ్వద్దు, ఈ వీడియోలో మేము ఇండియాలో ఉన్న 5 బెస్ట్ స్టీమ్ ఐరన్స్ తీసుకొని కంపేర్ చేసి కొన్ని రియల్ టైమ్ టెస్టులు చేస్తున్నాము. లైక్ ఏ స్టీమ్ ఐరన్ ఫాస్ట్గా హీట్ అవుతుంది, అండ్ ఏ స్టీమ్ ఐరన్ డ్రెస్సెస్ని నీట్గా ఐరన్ చేస్తుంది, అలాగే ఈ స్టీమ్ ఐరన్స్ కి స్టీమ్ క్వాలిటీ ఎలా ఉందనే చెక్ చేస్తున్నాము. మీకు ఈ వీడియో హిందీ అండ్ ఇంగ్లీష్ వర్షన్ లో కావాలనుకుంటే లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మేము ఈ అన్ని ప్రొడక్ట్స్ కూడా బెస్ట్ రేటింగ్ అండ్ గ్రేట్ రివ్యూస్ చూసి తీసుకున్నాము. ఈ టాప్ బ్రాండ్స్ ఏంటంటే బ్లాక్ అండ్ డెకర్, ఫిలిప్స్, బజాజ్, ఇనెల్సా అండ్ మోఫి రిచర్డ్. ఫస్ట్ బ్లాక్ అండ్ డెకర్ స్టీమ్ ఐరన్ గురించి మాట్లాడుకుందాం. దీని బాడీ సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంది, అండ్ ఇది పట్టుకోవడానికి కూడా కొంచెం వెయిట్ ఉంది, అరౌండ్ 1.4 kgs. బట్ దీని బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ ఈ సోల్ ప్లేట్ గురించి మాట్లాడుకుంటే, ఈ స్టీమ్ ఐరన్ కి సిరమిక్ కోటెడ్ స్టీల్ ప్లేట్ రావడం వల్ల హై టెంపరేచర్ లో ఐరన్ చేసిన క్లాత్స్ అనేవి స్టిక్ అవ్వకుండా ఉంటాయి. దీని వల్ల మీరు స్మూత్ అండ్ ఈజీగా ఐరన్ చేసుకోవచ్చు స్టీల్ అండ్ అల్యూమినియం ఐరన్స్ తో కంపేర్ చేసి చూస్తే. దీని వెయిట్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల మనం ఎక్కువసేపు పట్టుకుని ఐరన్ చేయడానికి అంత కన్వీనియంట్ గా ఉండదు. ఈ స్టీమ్ ఐరన్ లో నాకు బాగా నచ్చేది ఏంటంటే ఈ స్టీమ్ ఫ్లో ఫంక్షన్. అండ్ ఈ స్టీమ్ హోల్స్ గురించి మాట్లాడుకుంటే, దీనికి 28 holes ఉండడం వల్ల స్టీమ్ అనేది ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఈ పైన చూస్తే ఒక ఇన్లెట్ లా ఉంది వాటర్ ని ఫిల్ చేసుకోవడానికి, అండ్ దీని కెపాసిటీ వచ్చేసి 380 ml. ఈ బటన్ తో మీరు స్టీమ్ లెవెల్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 2 buttons ఉన్నాయి. ఈ బటన్ తో స్టీమ్ బూస్ట్ ఫంక్షన్ యూజ్ చేసి హార్డర్ రింకిల్స్ ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వాటర్ స్ప్రింకిల్ ని యూజ్ చేసి వాటర్ ని డైరెక్ట్ గా స్ప్రే చేయొచ్చు. అండ్ ఈ వైర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. వైర్ అనేది మడత పడట్లేదు, సో మనకి దీనివల్ల ఎక్కువ కాలం వస్తుంది. అండ్ ఈ ప్లగ్ చూస్తే 10 ampere ప్లగ్ వస్తుంది. ఇది ఏ సాకెట్ కైనా ఈజీగా సెట్ అవుతుంది. నెక్స్ట్ ఫిలిప్స్ స్టీమ్ ఐరన్ గురించి మాట్లాడుకుందాం. దీని బాడీ సైజ్ కొంచెం చిన్నగా ఉంది, అండ్ వెయిట్ కూడా తక్కువ, 1.1 kg ఉంది. మీరు బ్లాక్ అండ్ డెకర్ తో కంపేర్ చేసి చూస్తే దీని వెయిట్ కొంచెం తక్కువ ఉందనే చెప్పొచ్చు. అండ్ దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ ఈ సోల్ ప్లేట్ గురించి మాట్లాడుకుంటే, దీనికి కూడా సిరమిక్ కోటెడ్ స్టీల్ ప్లేట్ రావడం వల్ల మనం ఈజీగా ఐరన్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్టీమ్ హోల్స్ గురించి మాట్లాడుకుంటే, దీనికి 18 holes ఉన్నాయి, బట్ స్టీమ్ మాత్రం బాగా వస్తుంది. అండ్ ఈజ్ ఆఫ్ యూస్ గురించి మాట్లాడుకుంటే, సైజ్ కొంచెం చిన్నగా ఉంది కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఐరన్ చేసుకోవచ్చు. అండ్ ఈ హ్యాండిల్ డిజైన్ కూడా చాలా కన్వీనియంట్గా ఉంది, సో మనం ఎక్కువసేపు ఐరన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీరు ఈ పైన చూస్తే కనుక వాటర్ ఫిల్ చేసుకోవడానికి ఒక ట్యాంక్ ఉంది, అండ్ దీని కెపాసిటీ వచ్చేసి 270 ml. అండ్ ఈ బటన్ ద్వారా మీరు స్టీమ్ లెవెల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, లైక్ బ్లాక్ అండ్ డెకర్ లాగే. ఈ 2 buttons ద్వారా స్టీమ్ షాట్ ఫంక్షన్ అండ్ వాటర్ స్ప్రింకిల్ ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వైర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, లైక్ బ్లాక్ అండ్ డెకర్ లాగే. దీనికి 16 ampere ప్లగ్ వస్తుంది, సో ఇది ఓన్లీ పెద్ద సాకెట్స్ లోనే ఫిట్ అవుతుంది. నెక్స్ట్ బజాజ్ స్టీమ్ ఐరన్ గురించి మాట్లాడుకుందాం. రిమైనింగ్ వాటితో కంపేర్ చేసి చూస్తే దీని బాడీ సైజ్ అనేది కొంచెం చిన్నగా ఉందని చెప్పొచ్చు. అండ్ వెయిట్ కూడా చాలా తక్కువ, 600 grams వెయిట్ ఉంది. ఇది డైలీ యూజ్ చేయడానికి బాగుంటుంది, కానీ సోల్ ప్లేట్ కొంచెం చిన్నగా ఉండడం వల్ల ఐరన్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. అండ్ దీని బిల్డ్ క్వాలిటీ కూడా అంత స్ట్రాంగ్ గా లేదు ఫిలిప్స్ అండ్ బ్లాక్ అండ్ డెకర్ తో కంపేర్ చేసి చూస్తే. ఈ స్టీమ్ ఐరన్ కి నాన్ స్టిక్ సోల్ ప్లేట్ వస్తుంది. ఇది సిరమిక్ సోల్ ప్లేట్ తో కంపేర్ చేసి చూస్తే హీట్ అండ్ ఐరనింగ్ క్వాలిటీ కొంచెం తక్కువ ఉందని చెప్పొచ్చు, బట్ సింపుల్ హోమ్ యూస్ కి అయితే బాగానే ఉంటుంది. ఈ స్టీమ్ ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటే, ఈ సోల్ ప్లేట్ కి 23 holes ఉన్నాయి, అండ్ ఈ పైన ఉన్న హోల్ ద్వారా మనం వాటర్ ని ఫిల్ చేసుకోవచ్చు. అండ్ దీని కెపాసిటీ వచ్చేసి 150 ml ఉంది. ఈ బటన్ తో స్టీమ్ లెవెల్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, అండ్ ఈ బటన్ తో వాటర్ ని డైరెక్ట్ గా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. మిగతా వాటిలాగా దీనికి స్టీమ్ షాట్ ఫంక్షన్ లేదు. అండ్ దీని వైర్ క్వాలిటీ అనేది యావరేజ్ ఉందనే చెప్పొచ్చు, ఎందుకంటే ఇది ఈజీగా మెలిగిపడుతుంది, దీని ద్వారా త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. దీనికి 6 ampere ప్లగ్ రావడం వల్ల ఇది ఏ సాకెట్ కైనా ఈజీగా ఫిట్ అవుతుంది. నెక్స్ట్ ఇనెల్సా స్టీమ్ ఐరన్ గురించి మాట్లాడుకుందాం. ఇది కూడా బ్లాక్ అండ్ డెకర్ లాగే కొంచెం పెద్దగా ఉంది, అండ్ ఇది పట్టుకోవడానికి కూడా కొంచెం వెయిట్ ఉంది, అరౌండ్ 1.3 kgs. ఫిలిప్స్ అండ్ బ్లాక్ అండ్ డెకర్ లాగే దీనికి కూడా బిల్డ్ క్వాలిటీ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ దీనికి టైటానియం సోల్ ప్లేట్ వస్తుంది. ఇది సిరమిక్ సోల్ ప్లేట్ కంటే ప్రీమియం అనే చెప్పొచ్చు. అండ్ ఇది హీట్ ను కూడా ఫాస్ట్ గా ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ స్టీమ్ ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటే, ఈ సోల్ ప్లేట్ కి 24 holes ఉన్నాయి. ఈ పైన ఉన్న ఇన్లెట్ ద్వారా వాటర్ ని ఈజీగా ఫిల్ చేసుకోవచ్చు, అండ్ దీని కెపాసిటీ వచ్చేసి 330 ml ఉంది. అండ్ ఈ బటన్ ద్వారా మనం స్టీమ్ లెవెల్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్న ఈ 2 buttons ద్వారా వాటర్ స్ప్రింకిల్ అండ్ స్టీమ్ షాట్ ఫంక్షన్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వైర్ క్వాలిటీ కూడా బాగానే ఉందని చెప్పొచ్చు. అండ్ ఈ ప్లగ్ గురించి మాట్లాడుకుంటే, ఇది 10 ampere ప్లగ్ వస్తుంది. ఇది ఏ సాకెట్ కైనా ఈజీగా ఫిట్ అవుతుంది.
నెక్స్ట్ మాఫీ రిచర్ స్టీమ్ ఐరన్ గురించి మాట్లాడుకుందాం. దీని బాడీ సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంది. అండ్ ఈ వెయిట్ గురించి మాట్లాడుకుంటే అరౌండ్ 1.2 kgs. అండ్ ఈ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈ సోల్ ప్లేట్ గురించి మాట్లాడుకుంటే దీనికి కూడా సిరమిక్ సోల్ ప్లేట్ వస్తుంది. దీంతో పాటు దీనిలో అన్నిటికన్నా ఎక్కువ 46 స్టీమ్ హోల్స్ ఉన్నాయి. దీని వల్ల స్టీమ్ అనేది చాలా ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది. ఈ పైన ఇన్లెట్ ద్వారా వాటర్ ని ఫిల్ చేసుకోవచ్చు. అండ్ దీని కెపాసిటీ వచ్చేసి 350 ml. అదర్ మిషన్స్ లాగే దీనికి కూడా స్టీమ్ లెవెల్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంది. అండ్ ఈ బటన్ ద్వారా వాటర్ ని స్ప్రింకిల్ చేసుకోవచ్చు. అండ్ దీని ద్వారా స్టీమ్ షాట్ ఫంక్షన్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వైర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది అంత క్వాలిటీగా లేదు, యావరేజ్ ఉందని చెప్పచ్చు. అండ్ ఈ ప్లగ్ గురించి మాట్లాడుకుంటే 16 ampere ప్లగ్ రావడం వల్ల ఇది ఓన్లీ పెద్ద సాకెట్ లోనే ఫిట్ అవుతుంది. ఇప్పుడు అన్ని స్టీమ్ ఐరన్స్ కి రియల్ టైమ్ టెస్ట్ చేద్దాము, ఎలా వర్క్ అవుతుంది అని తెలుసుకోవడం కోసం. ఫస్ట్ టెస్ట్ లో ఈ స్టీమ్ ఐరన్స్ ఎంత ఫాస్ట్ గా హీట్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయని చెక్ చేద్దాం. ఈ టెస్ట్ చేయడం కోసం మేము అన్ని స్టీమ్ ఐరన్స్ కి మాక్సిమం టెంపరేచర్ పెట్టి ఎంత ఫాస్ట్ గా హీట్ అవుతుందని చెక్ చేస్తున్నాము. అలాగే ఎంత టెంపరేచర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనేది కూడా చెక్ చేస్తున్నాము. ఇప్పుడు సోల్ ప్లేట్ యొక్క టెంపరేచర్ ని చెక్ చేద్దాం. మీరు ఇక్కడ చూసినట్టయితే అన్నిటికైనా ఫాస్ట్ గా బజాజ్ ఫినిష్ చేసింది, కాకపోతే లెస్ హీట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. మిగతా స్టీమ్ ఐరన్స్ లెస్ దెన్ 45 seconds టైం తీసుకున్నాయి హీట్ అవడానికి, కాకపోతే అన్ని కూడా అబౌట్ 200 degrees centigrade టెంపరేచర్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ టెస్ట్ చేసిన తర్వాత మేము ఈ స్టీమ్ ఫ్లో టెస్ట్ ని కూడా చేస్తున్నాం, స్టీమ్ అనేది ఎంత జనరేట్ అవుతుందో తెలుసుకోవడం కోసం. దీని వల్ల నలిగిపోయిన షర్ట్స్ ని, కాటన్ టాప్స్ ని, జీన్స్ ని అన్ని కూడా చాలా ఈజీ అండ్ ఫాస్ట్ గా ఐరన్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసినట్టయితే బ్లాక్ అండ్ డెక్కర్, ఫిలిప్స్ అండ్ మాఫీ రిచర్డ్ ఈ మూడు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాయి. ఎందుకంటే కన్సిస్టెంట్ గా స్టీమ్ ఫ్లో అనేది జనరేట్ అవుతుంది. బట్ బజాజ్ అండ్ ఎనల్సా కొంచెం యావరేజ్ గా పర్ఫామ్ చేస్తున్నాయి, ఎందుకంటే దీంట్లో స్టీమ్ ఫ్లో అనేది కొంచెం తక్కువ ఉంది కాబట్టి. అలాగే దీంతో పాటు ఈ స్టీమ్ షాట్ టెస్ట్ ని కూడా చేస్తున్నాము. డ్రెస్సెస్ బాగా నలిగిపోయినప్పుడు ఈ స్టీమ్ షాట్ ఫంక్షన్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు టెస్ట్ ని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే బ్లాక్ అండ్ డెక్కర్ అండ్ మాఫీ రిచర్డ్ ఈ రెండు కూడా ఎక్కువ స్టీమ్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అండ్ ఫిలిప్స్, ఇనల్సా కొంచెం యావరేజ్ గా పర్ఫామ్ చేస్తున్నాయి. ఈ బజాజ్ స్టీమ్ ఐరన్ లో ఈ స్టీమ్ షాట్ ఫంక్షన్ అనేది లేదు, ఎందుకంటే ఇది ఎంట్రీ లెవెల్ స్టీమ్ ఐరన్ కాబట్టి. దీని తర్వాత మేము అన్ని స్టీమ్ ఐరన్స్ కి పర్ఫార్మెన్స్ టెస్ట్ కూడా చేస్తున్నాము. ఈ టెస్ట్ కోసం మేము అన్ని స్టీమ్ ఐరన్స్ లో టెంపరేచర్ ని లెనిన్ కి సెట్ చేసి కంటిన్యూస్ స్టీమ్ ఫంక్షన్ లో అన్ని స్టీమ్ ఐరన్స్ తో ఐరన్ చేద్దాం, ఏ స్టీమ్ ఐరన్ నీట్ గా ఐరన్ చేస్తుంది అనేది. సో ఇప్పుడు టెస్ట్ ని స్టార్ట్ చేద్దాం. మీరు ఇక్కడ చూసినట్టయితే బ్లాక్ అండ్ డెక్కర్, ఫిలిప్స్ అండ్ మాఫీ రిచర్డ్ ఈ మూడు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాయి, ఎందుకంటే షర్ట్స్ ని ఎలాంటి ముడతలు లేకుండా నీట్ గా ఐరన్ చేశాయి. బట్ బజాజ్ అండ్ ఇనాల్సాతో ఐరన్ చేసినప్పుడు కొన్ని మడతలు అనేవి ఉండిపోయాయి. అండ్ ఇంకా లాస్ట్ వాటర్ ఏమైనా లీక్ అవుతుందా అనేది టెస్ట్ చేస్తున్నాము. అన్ని స్టీమ్ ఐరన్స్ లోని వాటర్ ఫుల్ గా యాడ్ చేసి అన్ని యాంగిల్స్ లోని షేక్ చేసి చూస్తున్నాము వాటర్ ఏమైనా లీక్ అవుతుందా లేదా అనేది. రిజల్ట్స్ చూస్తే బజాజ్ అండ్ మాఫీ రిచర్డ్స్ లో వాటర్ లైట్ గా లీక్ అవుతుంది, రిమైనింగ్ వాటికి యాంటీ డ్రిప్ టెక్నాలజీ ఉండడం వల్ల వాటర్ ఏమి లీక్ అవ్వట్లేదు. ఈ టెస్ట్ లని అబ్జర్వ్ చేసి చెక్ చేసిన తర్వాత ఫైనల్ రిజల్ట్స్ చూస్తే మా ఫస్ట్ రికమెండేషన్ బ్లాక్ అండ్ డెక్కర్, ఎందుకంటే ఇది అన్ని టెస్ట్లలోని చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ మా సెకండ్ రికమెండేషన్ ఫిలిప్స్ స్టీమ్ ఐరన్, ఎందుకంటే ఇది కూడా అన్ని టెస్ట్లలోని బాగానే పర్ఫామ్ చేసింది. అండ్ మా థర్డ్ రికమెండేషన్ ఇనల్సా స్టీమ్ ఐరన్, ఎందుకంటే ఇది కూడా అన్ని టెస్ట్లలోని బాగానే పర్ఫామ్ చేసింది, బట్ స్టీమ్ ఫ్లో టెస్ట్ లో కొంచెం యావరేజ్ గా పర్ఫామ్ చేసింది. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మీకు ఈ వీడియో మీద ఎలాంటి డౌట్స్ ఉన్న క్వశ్చన్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఎవరీవన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.